తారక రత్న అంత్యక్రియలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు కుటుంబ సభ్యులు అలాగే బాలకృష్ణ ప్రస్తుతం మాదాల రవి గారు ఉన్నారు సరే అంత్యక్రియలకు సంబంధించి ఎట్లాంటిది అంత్యక్రియలకు సంబంధించి ఇప్పుడే విజయసాయి రెడ్డి గారితో మాట్లాడటం జరిగిందండి బాలకృష్ణ గారు ముహూర్తం ఏ ముహూర్తం పెట్టారో ఆ ముహూర్తం ప్రకారం జరుగుతుంది 8:45 ఇక్కడి నుంచి వారి భౌతికకాయాన్ని చాంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ సందర్శనార్థం అక్కడ ఉంచడం జరుగుతుంది 3:30 నుంచి మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇది టోటలీ నందమూరి ఫ్యామిలీ సభ్యులు ఎలా కావాలనుకుంటున్నారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఏ టైమింగ్స్ చెప్పారో ఆ టైమింగ్స్ ప్రకారమే ఆ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు తెలియజేశారు బాలకృష్ణ గారు చేసిన షెడ్యూలే సార్ యా ఇది టోటలీ బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు చేసిన షెడ్యూలే ఆ షెడ్యూల్ ప్రకారమే ఆయన ఇచ్చిన టైమింగ్స్ ప్రకారమే ఎవ్రీథింగ్ ఆ షెడ్యూల్లోనే వి హావ్ ఆల్ డిసైడెడ్ ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర పెట్టిన టైమింగ్స్ కానీ లేదా ఆ చాంబర్ దగ్గర కానీ ఎవ్రీథింగ్ ఆయన షెడ్యూల్ ఆయన చెప్పిన షెడ్యూల్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను తారక రత్నకి మీకు ఎట్లాంటి రిలేషన్ తారక రత్న గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి తారక రత్న గారికి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మోహన్ కృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ అలాగే వారికి ఇటు సైడ్ తాత నందమూరి తారక రామారావు గారు అందరికీ తెలుసు కానీ అటు సైడ్ ఇంకో తాత ఉన్నారు అమ్మ సైడ్ యు విశ్వేశ్వరరావు గారని ఈ యు విశ్వేశ్వరరావు గారు చాలా ప్రోగ్రెసివ్ సినిమాలు తీసిన తీర్పు మార్పు గొప్ప గొప్ప చిత్రాలు ఆ చిత్రాల్లో మా నాన్నగారు నటించారు ఒక విధంగా మా నాన్నగారి ఆఫీస్ విశ్వేశ్వరరావు గారి ఆఫీస్ కిందే ఉండేది మా నాన్నగారు అన్ని గొప్ప సినిమాలు యువతరం కదిలింది ఎర్రమల్లు విప్లవ శంకలు ఇవన్నీ మొదటి షో విశ్వేశ్వరరావు గారు చూసి కరెక్షన్స్ చెప్పేవారు మా నాన్నగారికి యు విశ్వేశ్వరరావు గారు మెంటర్ సో అలా మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఉంటామే తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం ఈ క్రికెట్ మ్యాచ్లు దాదాపు చాలా రోజులు తారక రత్న గారు నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా వెళ్ళటం శ్రీకాంత్ గారు సో మేము ఉండటం కూడా ఫిల్మ్ నగర్లో మన ఆర్యన్ రాజేష్ అల్లర్ నరేష్ నేను శ్రీకాంత్ గారు శివాజీ రాజా గారు మొత్తం మాదో టీం ఉంది సో ఇక్కడ రెగ్యులర్ మేము కలుసుకోవటం సాయంత్రం అయితే కలిసి కూర్చోవటం అలాగే ఫిల్మ్ నగర్ క్లబ్లో మేము రెగ్యులర్గా కలుసుకోవటం అనేది ఉండేది చాలా జోవియల్ పర్సన్ వెరీ కూల్గా ఉండేవాడు హిట్లు ఫ్లాపులతో ఎటువంటి ఇది లేకుండా ఏ నాటికైనా నేను సాధిస్తాను బహుశా ఇండస్ట్రీలో 7-8 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయిన హీరో అతను ఎటువంటి ఫెయిలియర్స్ వచ్చినా కూడా ఈనాడు నిరాశపడలేదు ఐ విల్ డెఫినెట్లీ విన్ అని పోరాటం చేస్తున్న ఫ్రెండ్కి ఇలా అవ్వటం అనేది జనరలీ ఇవాళ ఎందుకు మిస్ అయ్యాడో నిజంగా మాతో నాతో డిస్కస్ కూడా చేయలేదు ఎప్పుడు జిమ్ చేస్తూ చాలా హెల్దీగా ఉండేవాడు ఇవాళ అసలు నేను డాక్టర్ని కాబట్టి ఇవాళ అసలు ఇంటర్వెన్షనల్ యాంజియోగ్రామ్ కూడా అవసరం లేదు ఇవాళ అన్ని చోట్ల సిటీ యాంజియోలు వచ్చినాయి సిటీ యాంజియో అనేది జస్ట్ ఒక ఎంఆర్ఐ లాగా తీయటమే మరి అందులో చూసుకున్నా బ్లాక్ ఉంది అనేది బాలకృష్ణ గారి గురించి ముందు ప్రస్తావించిన అంత్యక్రియలకు సంబంధించి అంటే బాలకృష్ణ తారక రత్న ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ అదే వాళ్ళ ఇంట్లో అందరూ వెరీ బాలకృష్ణ గారు తారక రత్న గారు బాలకృష్ణ గారు ఇంటి పెద్ద కదండి తారక రత్న గారిని చాలా బాగా చూసుకునేవాళ్ళు మేము కలిసి చాలా పార్టీలు కలిసి వారితో కూర్చుందాం వారొక్కరే కాదు కళ్యాణరామ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ వెరీ మొదటి నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా తనే ఉండండి సుహాసిని కానీ అందరూ దే ఆర్ వెరీ క్లోజ్ అసలు తారక రత్న అసలు పేరు మేమందరమీ మేము చిన్నప్పటి నుంచి ఓబు ఓబు అని పిలిచేవాళ్ళం ఓబులేసు అని పెట్టారు ఒరిజినల్ పేరు ఓబు ఓబులేసు అయితే మేమందరం ఓబు ఓబు అని పిలిచేవాళ్ళం ఇండస్ట్రీకి తారక రత్న కానీ మా అందరికీ ఓబు ఓబు అని చాలా ఫ్రెండ్లీ హరికృష్ణ గారి పిల్లలు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ చాలా అఫెక్షనేట్గా చూసుకునేవారు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం ఇంటికాడ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది, ఫిల్మ్ ఛాంబర్కి వెళ్తుంది. అక్కడి నుంచి సాయంత్రం 3:30 తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కుటుంబ ఈ తారకరత్న ఈ ఇన్సిడెంట్ నుంచి మొదటి నుంచి అన్ని దగ్గర నుంచి చూస్తున్నటువంటి బాలకృష్ణ అలాగే విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొద్దిసేపు క్రితమే మాదాల రవి అధికారికంగా ప్రకటించారు. కెమెరామెన్ రాజారామేశ్తో చారి ఎన్టీవీ హైదరాబాద్.